హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ షేర్ చేశాను కదా, ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా చూసేయండి. స్టిచ్చింగ్ పార్ట్లో అయితే ముందుగా మనం బ్యాక్ సైడ్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ప్లేస్ చేసుకుని, ఏదైతే పైకి రావాలనుకుంటామో దాన్ని పైకి వచ్చేలాగా పెట్టుకుని, లైనింగ్ కూడా ఏదైతే పైకి రావాలనుకుంటామో అది లోపలికి వెళ్ళేలాగా ప్లేస్ చేసుకోండి. చూసారా, నేను లైనింగ్ పైన డ్రా చేశాను కదా మార్కర్ తోటి, ఆ గీతలు అనేవి లోపల పక్కకి వెళ్ళేలాగా పెట్టుకున్నాను. ఎందుకంటే తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకున్నాక అవి పైకి వస్తాయి అన్నమాట. అందుకోసమని ఫస్ట్ అయితే కింద ఈక్వల్గా ఉండటం కోసం పిన్స్ పెట్టే వేసుకుని కింద పక్కన ఒక స్టిచ్ వేసుకొచ్చుకుంటాను. చూడండి, లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి ముందు ఒక స్టిచ్ వేసుకుంటున్నాను నేను. ఎక్కువేం అవసరం లేదండి, ఒక హాఫ్ ఇంచ్ విడ్త్లో ఈ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి హాఫ్ పట్టు తీసుకున్నాను నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని. స్టిచ్ పడుతుంటే ఇదేంటంటే వాటి దారాల మీద పడి ముడతలు ముడతలలాగా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా చిరాకు అనిపించిందండి. తర్వాత లైనింగ్ని వేరే సైడ్ తిప్పేసేసి కచ్చు పైకి ఫోల్డ్ చేసుకుని ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకొచ్చుకున్నాను. చూడండి, కచ్చు కింద వైపు పక్కకు తిప్పేసేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని లైనింగ్ మొత్తాన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసేసి ఐరన్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే అట్లా వదిలేసినా సరిపోతుందండి. కింద పక్కన ఇంకో స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ పెట్టుకుందాము. బ్యాక్ డాట్స్ కోసం అయితే ఇప్పుడు నాలుగో భాగం అంటే 8 ఇంచెస్ వచ్చింది కదా, 8 ఇంచెస్ని సెంటర్కి పెట్టుకుంటే అంత 4 ఇంచెస్ కదా. 4 ఇంచెస్ దగ్గర ఇటు పక్కన ఒక మార్క్ చేసుకున్నాను, అటు పక్కన కూడా అంతేనండి. మిడిల్లోకి, రెండు పక్కల మిడిల్లోకి ప్లేస్ చేసుకుని ఒక మార్క్ చేసుకున్నాను. ఈ డాట్ లెంత్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. బాగా సన్నగా ఉన్న వాళ్ళు అయితే కనుక 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 3.5 ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుంది. త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ లెంత్ పెట్టుకుని నేను పాదం వెడల్పులో వేసుకొచ్చుకున్నానండి. ఆల్రెడీ మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా బ్యాక్ డాట్స్ కోసం అని చెప్పి. సో ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇటు ఒక 1/2 ఇంచ్, అటు ఒక 1/2 ఇంచ్ వచ్చేసి 1 ఇంచ్ అయిపోతుంది. 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసామనుకోండి, ఒక్కొక్క డాట్ 1 ఇంచ్ పట్టేస్తుంది అన్నమాట. ఇలా రెండు బ్యాక్ డోర్స్ రెండింటినీ కుట్టేసేసుకున్నాను. చూడండి, బ్యాక్ డోర్స్ రెండు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి చుట్టూ ఒక స్టిచ్ వేసుకొచ్చుకోండి. చూడండి, నేనైతే మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ కూడా సేమ్ యాస్టీజ్గా అంతేనండి. మనం బ్యాక్ పార్ట్ని ఎట్లా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి ఈ స్లీవ్స్ని కూడా అట్లానే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు వచ్చేసి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటినీ కలిపి స్టిచ్ వేసుకోండి. కింద వైపు పక్కనండి, మన స్లీవ్ రౌండ్ ఉంటుంది కదా, స్లీవ్ రౌండ్ సైడ్ రెండింటినీ కలిపి స్టిచ్ వేసుకోండి. ఒకవేళ మనం పైపింగ్ చేసుకోవాలనుకుంటున్నామంటే కనుక, అది థ్రెడ్ పైపింగ్ కాకుండా నార్మల్ పైపింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా ఇలా కుట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. డైరెక్ట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేస్ కానీ ఇట్లాంటిది ఏమైనా ఇచ్చుకోవాలంటే ఈ మెథడ్లో అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది స్లీవ్స్ని. ఇప్పుడు వచ్చేసి పైన పక్కన కూడా స్టిచ్ వేసుకోండి. పైన పక్కన కూడా అటాచ్ చేసి స్టిచ్ వేసుకోండి స్లీవ్స్కి. ఒకవేళ లేస్ అయితే కనుక ఇప్పుడు చూపించిన మెథడ్లో వేసుకోవచ్చు అండి. స్లీవ్స్ని కానీ బ్యాక్ సైడ్ కానీ, కొంతమంది బ్యాక్ సైడ్ కింద పక్కన కూడా లైనింగ్ చేసుకుంటారు కదా, సారీ పైపింగ్ చేసుకుంటారు కదా బ్లౌజులకి. అట్లాంటప్పుడు ఏంటంటే ముందుగానే ఫోల్డ్ చేసి లోపలికి వెళ్ళిపోయేలాగా ఖర్చు స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పైపింగ్ చేస్తాం కాబట్టి పైపింగ్ చేసినప్పుడు ఫోల్డ్ అవుతుంది కదా ఖర్చు. సో డైరెక్ట్గా రెండింటినీ అటాచ్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ని చూడండి, ఫ్రంట్ సైడ్ ఒక పక్కకు రావాలన్నమాట. అంటే మనం ఫ్రంట్ ఏదైతే డీప్ కట్ చేసామో అవి రెండు రివర్స్లో ఉండాలి, ఈ బ్యాక్ ఏదైతే ఉందో అవి రెండు రివర్స్లో ఉండాలన్నమాట.
అట్లా ఉంటేనే స్లీవ్ మనకి అటాచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, మిగిలిన ఖర్చు మొత్తాన్ని ఈ రెండింటిని జాయిన్ చేసుకున్నాక మిగిలిన ఖర్చు మొత్తాన్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. కటింగ్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ బాడీ పార్ట్ని కూడా లైనింగ్ని అటాచ్ చేసి స్టిచ్ వేసుకుంటాను నేను. దీనికోసం అయితే మనం ముందుగానే చూసుకోవాలి, లేదంటే రెండు ఒకే సైడ్ కుట్టేస్తాము. చూసుకుని మనం అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ప్లేస్ చేసుకుని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి స్టిచ్ వేసుకోండి. చూసారా, నేను బెల్ట్ పార్ట్తో సహా మొత్తం అన్నీ అటాచ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. లైనింగ్ అటాచ్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ని మెజర్ చేసుకుని డాట్స్ కుట్టుకుందామండి ఫ్రంట్ పార్ట్కి. దీనికోసం అయితే ఫ్రంట్ మనకు లెంత్ ఉంటుంది కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి లెంత్ ఉంటుంది కదా, అక్కడ ఎంత అయితే లెంత్ వచ్చిందో అది సరి చూసుకుని మిడిల్లోకి ఒక డాట్ ఇచ్చుకోండి. ఎక్కడికి వస్తుందో మిడిల్, అక్కడ మిడిల్లోకి ఒక డాట్ ఇచ్చుకోండి. ఈ డాట్స్ అనేవి చిన్నపిల్లలకు ఒకలాగా తీసుకుంటారు, పెద్ద వయసు వాళ్ళకి ఒకలాగా తీసుకుంటారండి. పెద్ద వయసు వాళ్ళకైతే డాట్స్ లెంత్ అనేవి చాలా తక్కువ పెడతారు, కింద డాట్ కూడా అంతేనండి, చాలా తక్కువ పెడతారనమాట. అదే చిన్న వయసు వాళ్ళకైతే కనుక ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి తిక్కుగా మార్కర్ తోటి తిక్కుగా మళ్ళీ ఒకసారి ఈ లైన్స్ అన్నింటినీ డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకి రెండో పక్కన ఉంటుంది కదా రెండో పీసులో కూడా వీటిని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకుని టచ్అప్ ఇస్తే కనుక ఈ మార్కింగ్స్ అనేవి వేరే పీస్ మీద కూడా పడతాయి. ఒకవేళ మీ దగ్గర ఇంతగా చూపించాను కదా ఇంతకుముందు అలాంటి రోలర్ ఉంటే కనుక దాంతో రోల్ చేసుకున్న ఈ మార్కింగ్స్ అనేవి పడతాయి. ఒకవేళ అలాంటిది లేదు అనుకుంటే ఇలా మార్కర్ తోటైనా ఈజీగా రెండవ పీస్ మీదకి మార్కింగ్స్ అనేవి ఇట్లా డ్రా చేసుకోవచ్చు. చూడండి, యాజ్ టీస్గా వచ్చేసినాయి కరెక్ట్గా. ఒకవేళ మీ దగ్గర ఇది ఉంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ స్టిచ్చింగ్ చేసుకుందాము ఈ డాట్ని. ఇప్పుడు మనం కింద పక్కన డాట్కి అయితే ఆల్రెడీ డ్రాయింగ్ చేసుకునేటప్పుడే డ్రా చేసుకుంటాము. ఈ సైడ్లో ఉంటాయి కదండి, సైడ్లో ఉండే అట్లా ఏం డ్రా చేసుకోవసరం లేదు, పాదం విడుతులో కుట్టుకుంటే సరిపోతుంది వాటిని. చూడండి, వీటిని వచ్చేసరికి నేను పాదం విడుతులో కుట్టుకుంటున్నాను. అదే పెద్ద వయసు వాళ్ళకైతే కనుక పాదం విడితే పెడతారు, కాకపోతే వీటి లెంత్ అనేది తక్కువ తీసుకుంటారండి. ఈ డాట్ అది చిన్న వయసు వాళ్ళకైతే కనుక ఈ డాట్స్ మధ్య లెంత్ అనేది ఒకదానికి లెంత్ అనేది 2.5 inches 2 inches అట్లా ఉండాలి. షార్ప్గా కావాలంటే 2 inches పెట్టుకోండి, మరీ అంత షార్ప్గా అవసరం లేదనుకుంటే కనుక 2.5 inches అట్లా పెట్టుకోండి. అదే పెద్ద వయసు వాళ్ళకైతే సుమారుగా కొంచెంగా కుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బెల్ట్ కూడా జాయిన్ చేసుకుందామండి. 4 pieces నేను లైనింగ్ని అటాచ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏదో చూసుకుని వీటికి కూడా లైనింగ్ పై వైపుకి వచ్చేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్లు రెండు లోపలికి అతుక్కుని ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, మార్కర్ తోటి మార్క్ చేస్తున్నాను కదా, అవి వచ్చేసి ఫ్రంట్ సైడ్ వస్తాయి అన్నమాట. మార్క్ చేయకోకుండా ఉన్నాయి కదా, అవి వచ్చేసి సైడ్లో వస్తాయి. ఇప్పుడు నేను ఈ బెల్ట్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను కదండి రివర్స్లో, సేమ్ ఇదే విధంగా స్లీవ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే రెండు ఒకే సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి కింద ఖర్చు ఉంటుంది కదండి, ఏదో ఒక వైపు పక్కకి మలుచుకుని రెండింటికి సేమ్ ఒకే వైపు వచ్చేలాగా మలుచుకుని ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రెండింటిని ఒకేసారి స్టిచ్ వేసుకుంటున్నాం కాబట్టి ఒక సైడ్ వచ్చేలాగా మలుచుకుంటే రెండింటికి అప్పుడు రివర్స్ పడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, రెండింటికి కింద వైపు పక్కకి లైనింగ్ అనేది తిరిగి ఉంది. నేను ఇప్పుడు రెండింటికి రాంగ్గా మార్క్ చేశాను కదా, క్రాస్ మార్క్ చేశాను కదా, ఆ క్రాస్ మార్క్ అనేది బ్లౌజ్కి లోపల పక్కకి వెళ్ళాలి. బెల్ట్ క్రాస్ మార్క్ కొట్టుకోకుండా ప్లెయిన్గా ఉన్నదేమో పైన వైపు పక్కకు రావాలన్నమాట. అంటే మనం ఏదైతే ఎడ్జ్లో స్టిచ్ వేసుకున్నామో ఆ ఎడ్జ్లో స్టిచ్ వేసిన సైడ్ లోపల పక్కకు రావాలి. చూడండి, ఆ సైడ్ లోపల పక్కకు వచ్చేలాగా ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను నేను. ముందు వచ్చేసి ఒక సైడ్ మాత్రమే జాయిన్ చేస్తున్నానండి, బెల్ట్ మొత్తాన్ని కలిపి అయితే జాయిన్ చేయట్లేదు నేను.
ఇదేంటంటే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఆ బెల్ట్ ఖర్చు అనేది కనిపించుకోకుండా ఉంటుంది. ఇట్లా ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఈ కింద ఖర్చు ఉంది చూసారండి, డాట్ ఖర్చు, దాన్ని అయితే స్టిచ్చింగ్లోకి వెళ్ళకోకుండా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా రోల్ చేసుకుని మనకి ఏదైతే బెల్ట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటామో పైన పక్కన, ఆ పక్కన బాడీ పార్ట్ అనేది తగలకోకుండా ఈ స్టిచ్ వేసుకోవాలి, జాగ్రత్తగా ఈ స్టిచ్ వేసుకోవాలండి. అట్లా వేసుకుంటేనే మనకి లోపల పక్కకి ఫోల్డ్ చేసుకున్న బాడీ క్లాత్ మొత్తం మళ్ళీ తర్వాత బయటకు వస్తుంది. ఒకవేళ బాడీ పార్ట్ మీద స్టిచ్ పడింది అంటే మనకి బయటికి తిరగదన్నమాట అది. చూడండి ఇప్పుడు తిప్పుతున్నాను కదా, తిప్పితే మొత్తం అంతా వచ్చేసింది, ఎందుకంటే నేను బాడీ పార్ట్ మీద ఎక్కడ స్టిచ్ పడలేదు, నాకు కరెక్ట్గా మనకి ఏదైతే బెల్ట్ ఉందో ఆ బెల్ట్ పార్ట్ మీద మాత్రమే స్టిచ్చెస్ పడినాయి. చూడండి మనకి ఎక్కడ ఖర్చు అనేది కనిపించటం లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక ఖర్చు కనిపించుకోకుండా బెల్ట్ని షోల్డర్ని ఎట్లా జాయిన్ చేసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అర్థమైందంటే ఓకే, ఒకవేళ అర్థం కాలేదంటే అందులో ఇంకా క్లారిటీగా ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ను కూడా కట్ చేసేసుకుంటున్నాను, ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి కింద డాట్స్ని చూడండి ఏ విధంగా మడిచాను, షేప్ పట్టీ కుట్టుకునేటప్పుడు షేప్ పట్టీలోకి డాట్స్ వెళ్ళిపోతే కనుక కిందకి లాగేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టీకి మనం క్లాత్ని కట్ చేసుకుందామండి. ఆ ఉక్సు పట్టి ఎంత ఉందో చూసుకోండి, నాకైతే 7 ఇంచెస్ వచ్చిందండి. 7 ఇంచెస్ వస్తే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 8 ఇంచెస్కి లెంత్ చూసుకుని కట్ చేసుకుంటున్నాను. ఉక్సు పట్టి వచ్చేసి 1.5 ఇంచ్ విడ్త్ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఉక్సు పట్టి వచ్చేసి నేను 1.5 ఇంచ్ విడ్త్లో కట్ చేసుకున్నాను, లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. ఇప్పుడు మీకు వచ్చిన లెంత్కి బెల్ట్ పార్ట్ అటాచ్ చేసుకోగా వచ్చిన లెంత్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాజా పట్టీ వచ్చేసరికి నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి విడ్త్. కాజా పట్టీ వచ్చేసరికి 3 ఇంచుల వెడల్పులో కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా 3 ఇంచుల వెడల్పులో కాజా పట్టీ కట్ చేసుకున్నాను. ఉక్సు పట్టీ వచ్చేసరికి 1.5 ఇంచ్ అన్నమాట. మనం ఉక్సు పట్టీకి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం అవసరం లేదండి, కాజా పట్టీకి అయితే కంపల్సరీ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక. అదే నార్మల్ బ్లౌజ్ అయితే రెండింటిని ఒకేలాగా తీసుకుంటే సరిపోతుంది. లైనింగ్ బ్లౌజ్ అయితే కంపల్సరీ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఉక్సు పట్టీకి కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు ఉక్సు పట్టీ కాజా పట్టీని కూడా అటాచ్ చేసి స్టిచ్ వేసుకుందాము. ఫస్ట్ అయితే ఉక్సు పట్టీ చూడండి, ఉక్సు పట్టీ వచ్చేసరికి మనం మెయిన్ సైడ్ పెట్టుకుని అటాచ్ చేసుకుంటున్నాము, అంటే బ్లౌజ్కి పైన వైపు పక్కన ఉక్సు పట్టీని పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా వేసుకుని ఎక్స్ట్రా మిగిలిన ఖర్చుని 1/4 ఇంచ్ ఉంచి వేసుకోండి. ఎడ్జ్లో స్టిచ్ వేసుకొచ్చుకుంటున్నాను ఫోల్డ్ చేసి, ఖర్చు మొత్తాన్ని ఒక వైపు పక్కకు ఫోల్డ్ చేసి ఎడ్జ్లో స్టిచ్ వేసుకున్నాను, కింద ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని లోపల వైపు పక్కకి ఫోల్డ్ చేసేసానండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఖర్చు ఉంది కదా, ఈ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని లోపల వైపు పక్కకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొచ్చుకోండి. 1/2 ఇంచ్ విడ్త్లో ఈ ఖర్చు మొత్తాన్ని ఫోల్డ్ చేసి లోపల వైపు పక్కకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఎడ్జ్లో. చూస్తున్నారు కదా ఇట్లా వస్తుందన్నమాట ఉక్స్ పట్టీ అనేది. టోటల్గా మొత్తం తిప్పేసుకోవాలన్నమాట బ్యాక్ సైడు. ఇప్పుడు కాజా పట్టీని స్టిచ్చింగ్ చేసుకుందామండి. దీనికోసం అయితే ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి స్టిచ్ వేసుకోండి, రెండింటిని కలిపి కుట్టుకోండి. ఫస్ట్ ఇలా ఫస్ట్ రెండింటిని కలిపి కుట్టుకున్నాక మనం ఉక్సు పట్టీకి అయితే ఎదర పక్కన పెట్టుకుని అటాచ్ చేసి స్టిచ్ వేసుకున్నాము, అదే కాజా పట్టీకి అట్లా కాదండి, లోపల వైపు పక్కకు పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్ అటాచ్ చేసేటప్పుడే, స్టార్టింగ్ కుట్టుకునేటప్పుడే లోపల వైపు పక్కకు పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట. లోపల వైపు పక్కకు పెట్టి కుట్టి నెక్స్ట్ దీన్ని పైన వైపు పక్కకు తిప్పుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి వీడియోలో అబ్జర్వ్ చేయండి, లోపల పక్కకు పెట్టి
మళ్ళీ దాన్ని పైన పక్కకు తిప్పేసేసి ఎడ్జ్లో స్టిచ్ వేసుకొచ్చుకుంటున్నాను. కచ్చు మొత్తాన్ని ఒక పక్కకి ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకున్నాక దీన్ని మొత్తాన్ని పైన వైపు పక్కకి ఏ విధంగా అంటే మనం ఇంతకుముందు స్టిచ్చెస్ వేసాం కదా కలిపి ఆ స్టిచ్చెస్ వరకు మాత్రమే ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలండి. ఇంకో లోపలికి పెట్టకూడదు ఈ పట్టీ అనేది. మనం ఇంతకుముందు జాయిన్ చేసాం కదా పీస్ని, స్టిచ్చెస్ ఉన్నాయి కదా అక్కడ, ఆ స్టిచ్చెస్ వరకు మాత్రమే రావాలన్నమాట ఈ ఫోల్డింగ్ అనేది. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ కాజాలు వేసుకోవాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు స్టిచ్ వేసేసుకోవచ్చు. కాజాలు కాకుండా మిషన్ స్టిచ్చే వేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే కనుక ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఆ విధంగా కుట్టుకుంటే బాగుంటుంది. కాజాలు కాకుండా మిషన్ మీదే స్టిచ్చెస్ వేసుకుంటారండి. అవైతే ఏంటంటే లైనింగ్ బ్లౌజులు కాకుండా నార్మల్ బ్లౌజులకు బాగుంటాయి. లైనింగ్ బ్లౌజులు ఒకవేళ ఏదన్నా క్లాత్ మంచిది కాదు అనుకున్న వాటికైతే పెట్టుకోకండి, కాటన్ క్లాత్ అయితే కనుక పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు స్కెచ్తో డ్రా చేశాను కదా, సేమ్ యాస్టీజ్గా డ్రా చేసిన విధంగా స్టిచ్చెస్ వేసుకొచ్చుకోండి. స్కెచ్తో డ్రా చేశాను కదా, ఆ డ్రా చేసిన డ్రాయింగ్ అంటే స్టిచ్చెస్ వేసుకుంటే మనం ఎక్స్ట్రా ఏమైనా కాజాలు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఈ హోల్స్లోకి మనం ఉక్సులు పెట్టుకుంటే సరిపోతుంది. పైన పక్కన స్కెచ్ తోటి ఇంకొక లైన్ డ్రా చేశాను కదా, ఆ గీతమ్మటే కూడా ఒక స్టిచ్ వేసుకోండి. మనం ఒకవేళ కాజాలు వేసుకున్నా రెండు గీతలు రెండు స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా నేను స్కెచ్తో డ్రా చేసిన ఆ డ్రాయింగ్ అంటే నేను స్టిచ్చెస్ వేసుకొచ్చుకున్నాను. లోపల పక్కన మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ వెంబడి కూడా నేను కుట్టుకొచ్చుకున్నాను. చూడండి ఈ విధంగా కుట్టుకుంటే మనం ఎక్స్ట్రా కాజాలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవే మనకి కాజాలు అన్నమాట. ఇవి ఎక్కువగా ప్లెయిన్ బ్లౌజులకి అయితే బాగుంటాయి అండి. లైనింగ్ బ్లౌజులు కూడా కాటన్ బ్లౌజులు అయితే బాగుంటాయి. వేరే సిల్క్ అట్లాంటివి అయితే మనకి క్లాత్ పాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసుకుందామండి. బ్యాక్ సైడ్ మనం నెక్ ఇంకా కటింగ్ చేసుకోలేదు కదా, బ్యాక్ సైడ్ నెక్ని కూడా కట్ చేసుకోండి. ఎక్కడ ఎగుడు దిగుడుగా రాకోకుండా మొత్తం అంతా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని నెక్ని కట్ చేసుకోండి. ఎందుకంటే రెండో పక్కన మనం లైన్ డ్రా చేయలేం కదా, నేను కట్ చేయకముందే స్టిచ్ వేసుకోవాల్సింది. బట్ కట్ చేసినాక స్టిచ్ వేస్తున్నాను ఏం కాదనమాట. ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకొచ్చుకుంటున్నాను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకుందామండి. ఒకవేళ మీకు ఖర్చు కనిపించుకోకుండా ఈ షోల్డర్ జాయింట్ కావాలి అంటే కనుక, ఇంతకుముందు చెప్పాను కదా మనకి బెల్ట్ ఖర్చు కనిపించుకోకుండా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలని, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ అందులోనే ఈ షోల్డర్ కూడా ఖర్చు కనిపించుకోకుండా ఎట్లా జాయిన్ చేసుకోవచ్చు అని చెప్పాను, అదొకసారి చెక్ చేయండి. ఒకవేళ మామూలుగా కావాలంటే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు కలిపి. భుజాలు కుట్టుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పీస్ నేసుకుందాము నెక్కి. మెడకు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ మిగిలింది కదా, ఆ లైనింగ్ క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. క్రాస్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటారు కదా, వాటిని అటాచ్ చేసుకుని ఇప్పుడు నెక్ పీస్కి వేసుకోవాల్సి ఉంటుంది. 1.5 ఇంచ్, మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక 1 ఇంచ్ మీద కొంచెం ఎక్కువ తీసుకోండి. ఆల్రెడీ నెక్కి ఇట్లా కుట్టుకోవడం తెలుసన్న వాళ్ళు అయితే కనుక 1 ఇంచ్ విడ్త్లో తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే కావాలంటే కట్ చేసుకోవచ్చు, అదే తక్కువ తీసుకుంటే సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది కదా. సో నెక్ మొత్తాన్ని ఈ విధంగా అటాచ్ చేసి స్టిచ్ వేసుకొచ్చుకోండి. అటువైపు పక్కన ఇటువైపు పక్కన 1/2 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుని ఖర్చు మొత్తాన్ని మనకి ఈ పీస్ ఏదైతే అటాచ్ చేస్తున్నామో అటువైపుకి తిప్పుకుని ఎడ్జ్లో స్టిచ్ వేసుకొచ్చుకోండి. ఒకవేళ రౌండ్ నెక్ అయితే కనుక ఇట్లా నాట్స్ పెట్టుకోవాలండి. ఇట్లా నాట్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ నెక్ నీట్గా తిరుగుతుంది. ఇట్లా నాట్స్ పెట్టుకోకపోతే కనుక మనకి రౌండ్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. అందుకే నాట్స్ పెట్టేసేసుకుని ఈ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని లోపల పక్కకు తిప్పేసి ఎడ్జ్లో స్టిచ్ వేసుకొచ్చుకోండి. ఇట్లా ఎడ్జ్లో స్టిచ్ వేసుకుంటాం వల్ల ఏంటి అంటే రెండో సైడు నీట్గా తిరుగుతుంది అన్నమాట ఈ క్లాత్ మొత్తం.
లోపల వైపు పక్కకి నీట్గా తిరుగుతుంది. చూడండి, ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు. అదే చాలకోకుండా తీసుకున్నామంటే కనుక స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మీకు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను లేస్ వేసి కుట్టుకుందాం అనుకుంటున్నానండి, అందుకే మిషన్ తోటే స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, మనం ఏదైతే క్రాస్ పీస్ అటాచ్ చేసామో మెడకి, దాన్ని మొత్తాన్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా రెండో పక్కకు వేసుకుని మిషన్ తోటే స్టిచ్ వేసుకుంటున్నాను నేను. మీరు కూడా ఎవరన్నా ఒకవేళ లేస్ వేసుకుందాం అనుకుంటే కనుక మిషన్ తోటే వేసుకుంటాం బెటరు, ఎందుకంటే పైన లేసేస్తాం కాబట్టి మిషన్ స్టిచ్ అనేది పైకి కనిపించదు మనకి. హెమ్మింగ్ కంటే కూడా మిషన్ స్టిచ్చే గట్టిగా ఉంటుంది. చూడండి, నెక్ మొత్తం ఇట్లా కుట్టుకొచ్చుకున్నాను. ఇదేంటంటే ఈ క్లాత్ పైన దారాలు ఉంటాయి కదా, ఇవి మిషన్ స్టిచ్ పడేటప్పుడు ఏంటంటే దారాలు పీక్ వచ్చేస్తున్నాయి. అందుకే బ్లౌజ్ చూడండి ఎట్లా ఉందో చూడటానికి, స్టిచ్చెస్ పడిన చోట చాలా బాగా ఇదిగా కనిపిస్తున్నాయి, అవి ముడతలు ముడతల్లాగా కనిపిస్తుంది క్లాత్. ఇప్పుడు వచ్చేసి స్లీవ్ జాయింట్ చేసుకుందామండి. స్లీవ్ జాయింట్ ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర నుండే స్టార్ట్ చేసుకోమని చెప్తాను నేను. అట్లా చేయడం వల్ల ఏంటంటే ఒకవైపు పక్కకి ఎక్కువ రావటం స్లీవ్, ఒకవైపు పక్కన చాలకపోవటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటే కనుక మనకి ఎక్స్ట్రా ఖర్చు రావడం కానీ అట్లా ఏం జరగదండి. షోల్డర్కి ఒక సైడ్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా అటాచ్ చేసి స్టిచ్ వేసుకుందాము. ఇలా స్టిచ్ వేసుకుని నేను డబల్ స్టిచ్ వేసుకొచ్చుకుంటున్నానండి. ఆల్రెడీ ఒకసారి కుట్టుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక స్టిచ్ వేడి కూడా వేసుకుంటున్నాను. చూడండి, స్లీవ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి, దారాలు ఎట్లా పీక్ వచ్చి పోసు పోసలాగా వచ్చేసింది క్లాత్ అక్కడ. స్లీవ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను లేస్ వేసుకుంటున్నాను. ఈ పూసలు పైన వైపు వచ్చేలాగా పెట్టుకుంటే కలర్ పోతాయేమో అనిపించింది, బట్ అటువైపు పక్కగా అయితేనే బాగుంటాయి. బ్లౌజ్ పైకి వచ్చేలాగా పెట్టుకుందామా లేదంటే నెక్ సైడ్ వచ్చేలాగా పెట్టుకుందామా అని ఆలోచించాను. మనకి బయట రెడీమేడ్గా దొరికే బ్లౌజులకైతే కనుక మనకు నెక్ సైడ్ వస్తాయి కదా, అలా అయితే కలర్ పోతాయేమో అనిపించింది. బట్ నేనైతే అట్లానే స్టిచ్ వేసేసుకుంటున్నాను. దీనికోసం అయితే నేను సింగిల్ పాదం తీసుకున్నానండి, ఎందుకంటే పూసలు ఉన్నాయి కదా, డబుల్ పాదం నడవదు, సింగిల్ పాదం అయితేనే మనకు నడుస్తుంది. చూడండి, ఇలా లేస్ మొత్తాన్ని నెక్ మొత్తానికి లేస్ని అటాచ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. రెండో సైడ్ కూడా స్టిచ్ వేసుకొచ్చుకుంటున్నాను లేస్కి, రెండు పక్కల ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. నెక్కి నేను స్లీవ్స్కి అటాచ్ చేసుకున్నానండి లేస్ని. ప్లెయిన్ బ్లౌజులకి ఇట్లాంటి లేస్ వేసుకుని మధ్యలో అక్కడక్కడ బీడ్స్ కుట్టుకుంటే హెవీగా అనిపిస్తుంది బ్లౌజు, మంచి లుక్నిస్తుంది. నేనైతే నెక్కి హ్యాండ్స్కి మాత్రం వేసి వదిలేసానండి. ఒకవేళ మీలో ఎవరికన్నా హెవీగా కావాలనిపిస్తే అట్లా బ్లౌజ్ స్లీవ్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ స్లీవ్స్ వరకన్నా బీడ్స్ మొత్తం కుట్టుకోండి, చక్కగా మంచి లుక్లో ఉంటుంది. స్లీవ్కి వచ్చేసి నేను ఫుల్గా వేయలేదండి లేసు, ఎక్కడ వరకైతే ఖర్చు వదిలానో అక్కడ వరకే వేసుకున్నాను. ఎందుకంటే బీడ్స్ పైన మిషన్ నీడిల్ పడితే మనకి నీడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసం అని చెప్పి. స్లీవ్ రౌండ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మెజర్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి స్లీవ్స్ అటాచ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ దగ్గర ఏలు పెట్టి కింద ఎక్కడైతే స్టిచ్ వచ్చిందో అక్కడ వరకు టచ్ అయ్యేలాగా పెట్టుకుని నీడిల్ని కిందకి దించి పాదం పైకి ఎత్తండి. పాదం పైకి ఎత్తి ఇప్పుడు స్ట్రైట్గా కుట్టుకొచ్చుకోండి.
బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్కి తిప్పుకుని తర్వాత స్ట్రైట్గా కుట్టుకోండి. ఈ సైడ్లో స్టిచ్ వేసినప్పుడు కూడా బాగా ఇబ్బంది అనిపించిందండి క్లాత్. చూడండి ఎలా ముడతలు ముడతలలాగా వచ్చేసిందో. ఇప్పుడు వరకు అయితే నేను హాఫ్ పట్టు కుట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకొకసారి తీసుకోకూడదు అనిపించింది ఈ బ్లౌజ్ కుట్టుకున్నాక. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఫైనల్గా ఇట్లా ఉంది. ఫ్రెండ్స్ నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ రావాలి అంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసినట్టయితే అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతా. బాయ్ బాయ్.